ఏదైతే రెండు జాతీయ పార్టీలు కలిపి ఈరోజు బీఆర్ఎస్ పార్టీ అందరూ ఉద్యమ పార్టీ ఇక్కడ తెలంగాణ ప్రతి మీరే అన్నట్టుగా ప్రతి గడపలో ఉన్నటువంటి పార్టీ దీన్ని అస్తిత్వమే లేకుండా చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు అదే నిజమా నిజంగా ఆ ప్రయత్నాలు ఏదైనా జరుగుతున్నాయా ఇప్పుడు ఒకటి సార్ ఒక రాజకీయ పార్టీగా ఉన్నప్పుడు ఓ ఇట్లాంటి కుటీల రాజకీయాలు నీచ రాజకీయాలను ఎదుర్కోవడం అనేది తప్పదు నేనేమంటున్నానంటే తెలంగాణ రాష్ట్రం సమితి ఈరోజు భారత రాష్ట్ర సమితి అస్తిత్వం లేకుండా చేద్దామని వీళ్ళు కుట్ర పండినప్పటికీ తెలంగాణ రాష్ట్ర సమితి భారత రాష్ట్ర సమితి ఒక రాజకీయ అవసరాల కోసమో ఒక న్యాయకత్వ అవసరాల కోసమో లేకపోతే ఒక ప్రభుత్వం ఏర్పాటు చేసి దాని నుంచి కొన్ని ఆ పొందాలి అనుభవించాలనే ఆలోచనతో వచ్చినటువంటి పార్టీ కాదు ఇది వందకు వంద శాతం ఒక ఉద్యమ పార్టీగా నాడు ప్రజల ఆలోచన విధానాన్ని గమనించి అసాధ్యమన్న తెలంగాణను సాధించినటువంటి గొప్ప పార్టీ భారతదేశంలోనే ఇలా కేసీఆర్ గారికి ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు ప్రత్యేకమైనటువంటి రెస్పెక్ట్ ఇలా ఉంది ఎందుకు ఉంది అంటే ఇలా ఒక కేంద్ర మంత్రులు ఒక రాష్ట్రపతి చేసినటువంటి వ్యక్తులు కూడా వాళ్ళ పుస్తకాలు రాసుకున్నారు జీవిత చరిత్ర పుస్తకాల్లో కేసీఆర్ గారు ఏ క్షణం కలిసినా నాకు ఈ మంత్రి పదవితో పని లేదు నాకు ఇంకా నాకు ఏ నిధులతో పని లేదు నాకు కావలసిన ఏకైక పని తెలంగాణ రాష్ట్రం ఇవ్వడమే అని చెప్పేసి తెలంగాణ పదం అంటేనే హేళన చేసినటువంటి ప్రాంతంలో తెలంగాణ అనే పేరు ఎత్తకపోతే బ్రతకలేనటువంటి పరిస్థితి కల్పించి తెలంగాణ ప్రజలందరినీ కూడా రోడ్లపైకి తీసుకొచ్చి ఉద్యమం చేయించి తెలంగాణ తెచ్చుకున్నా దాంట్లో ఎవరి బలవంతంగానో తెలంగాణ ప్రజలు రాలేదు సో వీళ్ళు తెలంగాణ రాష్ట్ర సమితి బీఆర్ఎస్ ను ఇలా భారత రాష్ట్ర సమితి అస్తిత్వం లేకుండా చేస్తా అంటే అది వాళ్ళతో సాధ్యమయ్యే పని కాదు అవును సాధ్యం సాధ్యమయ్యడానికి కేసీఆర్ గారు ఏ అవినీతి రాజకీయాలు లేకపోతే కుట్రపూరిత రాజకీయాలు చేయలేదు ఇలా ఈ బుడ్డబుడ్డ కేసులు అనేవి వెతుకుతా ఉన్నారు నేను ఏమంటున్నాను ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా నాకు పదవి ఇచ్చినప్పుడు నువ్వు రాష్ట్ర ప్రజలకి ఏం చేయాలి కొత్త కొత్త పథకాలు ఏం తీసుకురావాలి వాళ్ళని ఏ రకంగా ఇంకా ముందుకు తీసుకపోతే రాష్ట్రం పురోగతి చెందుతుంది ఏ రకంగా అభివృద్ధి పథకం ముందుకు పోవాలనేది పక్కన పెట్టి టెలిఫోన్లు టెలిఫోన్ స్కామ్ అని అంటావు లేకపోతే ఏదో కరెంట్ స్కామ్ అని అంటావు లేకపోతే మీడియా ట్రెకింగ్కి ఏదో అంటావు లేకపోతే ఏదో అనేది కుంటి సాకులు చెప్పుకుంటూ బ్రతుకుతా ఉన్నావు ఇవన్నింటి మీద నేను కేసులు బుక్ చేస్తాను అరే హావులే కేసులు బుక్ చేసుకొని నువ్వు మీద పెట్టుకుంటావారా ముందు పాలనదే పెట్టు పాలన ముందు మొదలుపెట్టినాక ఏదైతే ముందు ఆకలితో వచ్చిన వాళ్లకు ఆకలి తీర్చిన తర్వాత ఆ పెట్టిన భోజనంలో లోటుపాట్లు ఉంటే మరుసటి రోజుకి ఇంకా మెరుగ్గజ్ వీళ్ళకి అన్నమే లేదు వీళ్ళు రోడ్ల మీద పడుతున్నారంటే నేను ఈడరెస్ట్ చేస్తా ఆడ అరెస్ట్ చేస్తా ఏం చేస్తావు అరెస్ట్ చేసి నువ్వు అరెస్ట్ చేస్తానంటే భయపడి నీ ఇంటి పురుకొస్తున్నా చేసరిగినా లేకపోతే నిన్న మొన్నటి దాకా చూసినాం కదా కవితను నరెస్ట్ చేశావు కవితను నరెస్ చేస్తే భయపడమా కానీ న్యాయస్థానంలో కొట్లాడదామంటున్నావు మీ నీతి ఎంతో మా నీతి ఎంతో రేపు ప్రజాక్షేత్రంలో న్యాయస్థానంలో తెలుస్తుంది అనుకుంటున్నాం అంతే తప్ప వాటికి భయపడు అది పక్కన పెట్టి ముందు నీ పాలన మీద దృష్టి పెట్టి ప్రజలకు ఏం చేద్దామనే ఆలోచనతో నువ్వు ముందుకొస్తేనే నీకున్నటువంటి పదవికి ఏమైనా అర్థం ఉంటుంది కానీ ఈ కుట్రలు ఈ అస్తిత్వం లేకుండా చేస్తున్నాడు కానీ చేత పాలించడం చేతగాని సన్నాసులు వాడే పదాలు ఈ అస్తిత్వం లేకుండా చేస్తా కేసులు బుక్ చేస్తా దీంట్లో పాలించడం చేత కానీ దద్దమ్మలకు వచ్చే మాట లేదు పాలించే మొగోడు ఎట్లుంటాడు అంటే కేసీఆర్ లెక్క ఉంటాడు ప్రపంచానికే కొత్త కొత్త పథకాలను ప్రవేశపెట్టి గుర్తించి ఇంత గొప్ప పథకాలు మాకు రాలేదు ఆలోచన అనే అటువంటి పరిస్థితి కల్పించినటువంటి నాయకుడు రైతు బంధు పథకం ఏ రాష్ట్రంలో లేదు రైతు బీమా పథకం ఏ రాష్ట్రంలో లేదు ఇరవై నాలుగు గంటల కరెంట్ ఏ రాష్ట్రం లేదు తెలంగాణ ఇస్తున్న ఈ పెన్షన్లు ఏ రాష్ట్రంలో లేవు కేసీఆర్ కిట్ ఏ రాష్ట్రంలో లేదు కళ్యాణ్ లక్ష్మి షాది ముబార్క్ ఏ రాష్ట్రంలో లేదు రైతు వేదికలు ఏ రాష్ట్రంలో లేవు ఇగో ఇది నాయకుడు కావాల్సినటువంటి లక్షణాలు కానీ ఈ దద్దమలకి ఏం చేత వీళ్ళు తెలిసింది ఏమున్నది తెల్లారితే దొంగ దొంగదందాలు జైలు వచ్చుడు కాబట్టి వీళ్ళు ఇప్పుడు అదే ముందేసుకోబుకున్న ఆలోచనలో ఉన్నారు వీళ్ళతోటి ఏది కాదు కాక కాదు ఒకటి ఏంటి అంటే ప్రభుత్వం పడిపోయిన తర్వాత ఒక సంవత్సరం రెండు సంవత్సరాల హవా ఉంటుంది కావాలి ఒక రాజకీయ పార్టీలో పనిచేసే వ్యక్తులు మాకు అవగాహన ఉంది ఇవాళ ప్రభుత్వం ఏర్పడి మూడు నెలలు అవుతుంది కావాలి ఇంకో ఆరు నెలలు సంవత్సరం ఉంటుంది వాళ్ళ హవా కాదన్నా అసలు శ్రీనివాస సంవత్సరం తర్వాత స్టార్ట్ అవుతుంది ఆ రోజు తట్టుకొని తెలంగాణ రాష్ట్రంలో నిలబడమని చూద్దాం వాళ్ళని దమ్ముంటే అదే దీన్ని మీకు సంబంధించి ఇప్పుడు ఏమంటాడు నా ఈ వంద రోజులకు పైగా పాలన చూసిన తర్వాతనే ఒక రిఫరెండంగా తీసుకోండి ఆ రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కోటేయండి అని చెప్పేసి ఈ రోజు ముఖ్యమంత్రి అంటా ఉంటాడు అసలు నిజంగా ఈ వంద రోజుల పైగా పరిపాలన చూస్తే ఎట్లా అనిపిస్తున్నా మీకు అయితే వంద రోజుల పరిపాలనలో నేను చెప్తా కొన్ని ప్రగతి భవన్ ను కంచెలు బద్దలు కొట్టిన ఎవరికోసం ప్రగతి భవన్ కంచెలు బద్దలు కొట్టితే ప్రగతి భవన్ కేసీఆర్ కంచెలు కట్టుకున్నాడా ఆ రోజు తెలంగాణ ఉద్యమకారుల తాకిడి తట్టుకోలేక మీ కాంగ్రెస్ పార్టీ వేసుకున్న కంచెలు సరే ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి అన్నప్పుడు అత్యంత గౌరవప్రదమైనటువంటి స్థానం ఆ రాష్ట్రంలో ఆ వ్యక్తికి సంబంధించినటువంటి రక్షణ కోసం కంటిన్యూ అయినాయి పోలీస్ డిపార్ట్మెంట్ సరే అది మొన్న తీసినవు తీసి మరి మోగొని అట్లనే ఉండాలి కదా మళ్ళీ తీసుకుపోయిన ఇంటి చుట్టూ ఎందుకు వేసుకున్నావు మరి సిపాయివే కదా ఈ కంచెలు తీసుకుపోయిన ఇంటి చుట్టూ పెట్టుకున్నావే నువ్వు ముఖ్యమంత్రి ఇంకో మాట ఏమన్నావు నేను ట్రాఫిక్ లో స్వేచ్ఛగా తిరగాలి నా ట్రాఫిక్ వచ్చినప్పుడు ఎవరిని ఆపోద్దు అన్నావు ఒక్క రోజు ఉన్నావు అంతే మిగతా రోజులు కంటిన్యూ మళ్ళీ ఎక్కడెక్కడ రోడ్లు బ్లాక్ చేస్తున్నారు ఆపుతున్నారు నువ్వు వస్తా ఉంటే దీనికి సమాధానం చెప్పు ప్రగతి భవన్ ప్రగతి భవన్ అంటే అదేమన్నా భూతపదమా ప్రగతి భవనం లేకపోతే అభివృద్ధికి విరోధకమా సరే దాన్ని ఏదో ఏదో పేరు పెట్టుకున్నావు కట్టడ చేత కాదు కాబట్టి ఉన్నాటికి పేర్లు పెట్టుకుని బతకాలంతే అదే ప్రజలకు కూడా అర్థమైంది ప్రజా పాలన అని చెప్పేసి ఆడేదో కౌంటర్ ఓపెన్ చేసినావు నేనే కలుస్తాన్నావు ఇప్పటి వరకు ఒక్క రోజు కూర్చున్నాడా ఇది అద్దామన్న ఇప్పటి వరకు పోనీ ఏమైనా సంబంధిత మంత్రులు కూర్చున్నారా పోనీ అక్కడికి వచ్చినటువంటి సమస్యలు ఏమైనా పరిష్కరించిండా చెప్పమన్నాడు ఒక నాలుగు చూపెట్టమనండి ఇంకోటి ఏదైతే ఉచిత బస్సు ఉచిత బస్సు ఇప్పుడు నీ జేబులకి వెళ్ళి ఏం లేవు కాబట్టి సంకల్ కుత్తుకుంటూ వెడుతున్నావు ఇప్పటిదాకా మంచి నిర్మాణం చేసి అన్ని రకాల సమకూర్చుకొని ఉన్నది కాబట్టి ఆర్టీసీ ఇలా పెట్టి దాని మీద ఆధారపడ్డటువంటి ఏదైతే ఆర్టీసీలో ఉచితంగా మహిళలు ప్రయాణించే కర్మ రోడ్డు పడ్డ రోడ్డు రోడ్డున పడి ఆటో డ్రైవర్లు ఆత్మహత్య చేసుకుంటా ఉన్నారు ఎన్నో సార్లు ప్రతిపక్షంగా బీఆర్ఎస్ పార్టీ కూడా ప్రభుత్వం దృష్టి తీసుకుపోయింది వాళ్ళపైన స్పందించి వాళ్ళని ఆదుకోవాల్సిన అవసరం ఉంది అంటే వాళ్ళని ఏమైనా ఆదుకున్నావా లే అది లేదు ఉద్యోగాలు ఏదో దానికి ఒక నోటిఫికేషన్ లేదు దానికి ప్రకటన లేదు దానికి సర్టిఫికేట్ వెరిఫికేషన్ లేదు కథ డైరెక్టర్ నేను ఉద్యోగాలు ఇచ్చేసినా అని చెప్పి సిగ్గు ఎగ్గు లేకుండా ప్రకటించుకుంటా ఉన్నాడు కేసీఆర్ ప్రభుత్వం కదా ఇచ్చినాయి అంటే వీటిని అన్నింటి చోట్ల చోట్లేయాలా పోనీ రైతు బంధు ఇప్పటిదాకా రైతు బంధు పడలేదు సిగ్గు లేకుండా నువ్వు ఏం చెప్పినావు సర్వరోగ నివారణ జిందా తెలుసు మాత్ర అన్నట్టు డిసెంబర్ తొమ్మిది తారీఖు పెట్టావు నువ్వు ప్రతిపక్షమో లేకపోతే కేసీఆర్ గారో లేకపోతే మారాంటి నాయకులు అన్న అన్నింటికి అన్ని రోగాలకు నివారణ డిసెంబర్ తొమ్మిది తారీఖు అన్నావు డిసెంబర్ తొమ్మిది తారీఖు ఎవడన్నా ఒక రైతు ఏం చేస్తాడు తన అవసరాల నిమిత్తం తన ఆపద నిమిత్తం తన కష్టకాలంలో పోయే దాని మీద రుణం తీసుకుంటే బ్యాంకులలో నేను అట్లా కాదు ఇదో హరేక్ లెక్క ఇప్పుడే ఓని రెండు లక్షలు తెచ్చుకోండి ఇప్పుడే ఓని రెండు లక్షలు తెచ్చుకుంటే పాపం కొంతమంది అమాయక రైతులు తెచ్చుకున్నారు డిసెంబర్ తొమ్మిది తారీఖు రాగానే మాఫ్ అన్నావు ఇప్పటివరకు ఆ ఊసు తీయలే నువ్వు దీనికోసం ఓట్లే ఆ ముఖ్యమంత్రి ఏమన్నా మాకే సంబంధం మీకు నోటీసులు జారీ చేస్తా నోటీసులు జారీ చేస్తే రైతున్ను ఇలా గగ్గోలు పెడతా ఉన్నారు రైతు బంధు ఇప్పటికి పడలేదు అని రైతు రైతులను చెప్పులు పట్టి కొడతానని చెప్పి సిగ్గు లేకుండా దిగుతున్నాం మీ సంస్కారం అది ఇలా కరెంట్ రైతులకు కరెంట్ ఉంటలేదు అంటే దానిపైన స్పందిస్తలేవు ఇలా ఉచిత కరెంట్ అవు ఉచిత కరెంటు వంద కొర్రీలు పెట్టినవు ఉచిత గ్యాస్ అనవు దానికి వంద కొర్రీలు పెట్టినావు దేన్ని చూసి నీకోటే అన్నో ఒకసారి క్లుప్తంగా ఒక ప్రెస్ మీట్ పెట్టి ప్రజలకు చెప్మానండి